ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర యుద్దంతో ప్రజలు భయంతో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎటు నుంచి ఏ దాడి జరుగుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరు దేశాల్లో ఇప్పటికీ నాలుగు వందల ఎనభై రెండు మంది చనిపోయారు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ సంస్థ ఐదు వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై పై దాడి చేసింది ఈ దాడిలో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది చనిపోయారు దాదాపు పదిహేను వందల మందికి పైగా గాయాల పాలయ్యారు ఇజ్రాయల్ హమాస్ పై ప్రతి దాడి చేయగా రెండు వందల ముప్పై రెండు మంది పాలస్తీనియన్లు చనిపోయారు పదిహేడు వందల మందికి గాయాలయ్యాయి సంఖ్య అవకాశం ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతోన్న భీకర ప్రజలు భయం బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు ఎటు నుంచి ఏ దాడి జరుగుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరు దేశాల్లో ఇప్పటికే నాలుగు వందల ఎనభై రెండు మంది చనిపోయారు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ సంస్థ ఐదు వేల రాకెట్లతో ఇజ్రాయిల్ పై దాడి చేసింది దాడిలో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది చనిపోయారు దాదాపు పదిహేను వందల మందికి గాయాలయ్యాయి ఇజ్రాయిల్ హమాస్ పై ప్రతి దాడి చేయగా రెండు వందల ముప్పై రెండు మంది పాలస్తీనియన్లు చనిపోయారు పదిహేడు వందల మందికి గాయాలయ్యాయి ఇరు దేశాల్లోనూ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో టాప్ కమాండర్ మృతి చెందాడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ నహాల్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారి జోనాథన్ స్టెయిన్బర్గ్ మృతి చెందారు హమాజ్ మిలిటెంట్లు ఆయన్ని షూట్ చేసి చంపినట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తూ ఉంటే ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో దాడులను తిప్పికొడుతూ ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయిల్ పై నిన్న మెరుపు దాడులకు దిగింది ఐదు వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించింది అంతేకాకుండా మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయి ప్రవేశించారు భూమి ఆకాశం సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకు పడింది అధునాతన యుద్ధ విమానాలు సాయుధ డ్రోన్లు విధ్వంసకర క్షిపణులతో అత్యంత శక్తివంతమైన దేశాల సరసన ఉన్న ఇజ్రాయిల్ ను చిన్న మిలిటెంట్ ముఠా మెరుపు దాడులతో హోరెత్తించింది అక్కడి జనాన్ని బంధీలుగా చేసుకుని గ్యాప్ లేకుండా దాడులకు పాల్పడుతోంది ఇంతకి ఈ హమాస్ ఏంటి ఎలా ఏర్పడింది హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని స్థాపించాడు ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలు దాయాదులైనప్పటికీ ఓ భూభాగం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా మొదట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెస్ట్ బ్యాంక్ గాజా తూర్పు జెరూసలెంలో తిరుగుబాటు ఉద్యమం జరిగింది ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది ఇజ్రాయెల్ ను నాశనం చేయాలని ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించాలని హమాస్ లక్ష్యంగా పెట్టుకుంది ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పాలస్తీనా నేత యాజర్ అరాఫత్ అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్రాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్ గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది అప్పటి నుంచి దాడులకు తెగబడుతూ వస్తోంది రెండు వేల సంవత్సరంలో రెండోసారి తిరుగుబాటుకు హమాస్ నాయకత్వం వహించింది భారీగా ఉగ్రదాడులకు పాల్పడింది ఇందులో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులు బలయ్యారు రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ ను హమాస్ అపహరించింది ఐదేళ్ల తర్వాత వెయ్యి మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే కానీ హమాస్ అతడిని అప్పగించలేదు రెండు వేల నాలుగులో హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ ను ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి దీంతో హమాస్ కు ప్రస్తుతం ఇస్మాయిల్ హానియా రాజకీయ అధిపతిగా ఉన్నారు ఖతార్ లోని దోహా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు హమాస్ కు పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతోంది టర్కీ నుంచి కూడా నిధులొస్తాయి ఇరాన్ ఏటా పది కోట్ల డాలర్లను హమాస్కిస్తోంది హమాస్ లో ప్రస్తుతం ముప్పై వేల మంది మిలిటెంట్లు నాలుగు వందల మంది నావల్ కమాండోలు ఉన్నారు హమాస్ వద్ద తక్కువ సామర్థ్యం మాత్రమే ఉన్న ఆయుధాలే ఉన్నప్పటికీ దాడులకు తెగబడుతోంది మండే బలూన్లను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోంది వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లుతోంది ఇరాన్ సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది ఈ మార్గంలో రాకెట్లు పేలుడు పదార్థాలు యంత్రాలు ఈజిప్టు సరిహద్దు గుండా గాజాలోకి వస్తున్నాయి మరికొన్ని ఆయుధాలు గాజాలోనే తయారవుతున్నాయి